సత్యసాయి జిల్లా కదిరి ట్రాఫిక్ నియంత్రణ విషయంలో ప్రజలు సహకరించాలి. సిఐడివి నారాయణరెడ్డి, కదిరి టౌన్. కదిరి పట్టణ ప్రధాన రహదారుల యందు ట్రాఫిక్ నిర్వహణ చాలా అస్తవ్యస్తంగా ఉన్న విషయం గమనించడం జరిగింది. దీనికి షాపుల యజమానులు తగిన చర్యలు తీసుకోకపోవడము, ప్రధాన రహదారిలో అడ్డదిడ్డంగా ప్రైవేట్ బస్సులు, ఆటోలు, ఫోర్ వీలర్స్, తోపుడు బండ్లు ఉంచడము మరియు ఇతర కారణాల వలన ట్రాఫిక్ ఇబ్బందులు జరుగు విషయం గమనించి మన కదిరిని ట్రాఫిక్ ఇబ్బందుల నుండి తప్పించేందుకు సంబంధిత ప్రజానీకానికి పోలీసులు కొన్ని సూచనలు చేయడంతో పాటు తగిన చర్యలు చేపట్టడం జరుగుతూ ఉంది. దీనికి ప్రజలందరూ సహకరించవలసినదిగా విజ్ఞప్తి చేయడమైనది. అందులో భాగంగా కదిరి నుండి మదనపల్లి, హిందూపురము, అనంతపురము మరియు రాయచోటి వెళ్లు ప్రధాన రహదారుల యందు ఉన్న షాపుల యజమానులు వారి షాపుల ముందు ఉన్న పార్కింగ్ స్థలముల యందు మాత్రమే వాహనాలు నిలిపి ఉంచాలి. అలాగే వారి షాపుల వద్దకు వ్యాపార నిమిత్తము వచ్చే ఇతర వాహనాల వారిని రోడ్డు ముందు ఉన్న తెలుపు రంగు మార్కు ఉన్న ప్రదేశము లోపల వాహనాలు ఉంచుకునే విధంగా వారికి చెప్పవలసి ఉంటుంది. వారి షాపుల ముందు నో పార్కింగ్ బోర్డులను ఏర్పాటు చేసుకోవలసి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా వాటిని ఉల్లంఘించినట్లయితే పోలీసులు పబ్లిక్ న్యూసెన్స్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుంది. పెద్ద వ్యాపార సముదాయాలు, హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజీలు, లాడ్జీలు, హోటల్స్, రెస్టారెంట్స్ మరియు సినిమా హాళ్ల వద్ద వారు తప్పనిసరిగా పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలి మరియు వాహనాల క్రమబద్ధీకరణ మరియు నియంత్రణ కొరకు తగిన సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకోవాలి. తోపుడు బండ్ల వారు, మున్సిపాలిటీ వారు వారికి నిర్దేశించిన ప్రదేశములలో తప్ప ఎటువంటి పరిస్థితులలో ప్రధాన రహదారుల యందు మరియు ప్రజల వాహనాల రాకపోకలకు అడ్డంగా పెట్టరాదు. అలా ఎవరైనా అడ్డుగా ఉంచినా వారిపై టౌన్ న్యూసెన్స్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ప్రైవేట్ బస్సులు, ఫోర్ వీలర్స్, ఆటోలు, కంటైనర్లు ఎక్కడికక్కడ రోడ్డుకు అడ్డంగా నిలిపి ఉంచరాదు. వారికి కేటాయించిన స్థలముల యందు, స్టాండ్ యందు మాత్రమే వాహనాలు నిలిపి ఉంచాలి. అలాగే ప్రయాణికులను ఎక్కించుకునే నిమిత్తము మరియు వారిని దించే నిమిత్తము ఎక్కడ పడితే అక్కడ రోడ్డుకు అడ్డంగా వాహనాలు నిలపరాదు. అలా ఎవరైనా నిలిపి ఉంచే వారిపై మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారము తగిన జరిమానా విధించబడుతుంది. వీటి నియంత్రణ కొరకు ఇప్పటికే ట్రాఫిక్లో ఉన్న సిబ్బందికి మరికొంతమందిని అదనంగా కేటాయించడము, ప్రధాన రహదారుల యందు ట్రాఫిక్ మొబైల్స్, రక్షక్ వాహనములను నిరంతరము తిప్పడము, కొన్ని చోట్ల బ్యారికేడ్స్ ఏర్పాటు చేయటము జరుగుతుంది. వారు నిరంతరము ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తూ నిబంధనలను ఉల్లంఘించే వారి మీద తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రజలందరూ ట్రాఫిక్ నియంత్రణ కొరకు మన కదిరిని ఉత్తమ ట్రాఫిక్ నిర్వహణ ప్రాంతముగా ఉంచేందుకు సహకరించవలసినదిగా విజ్ఞప్తి చేయడమైనది.